వెల్కమ్ బ్యాక్. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది, మరెన్నో అవాంతరాలను అధిగమించింది, అనితర సాధ్యమైన విజయాలను సాధిస్తోంది మన పుణ్యభూమి. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఘనతలన్నీ రాత్రికి రాత్రే గాలివాటంగా వచ్చినవేమీ కావు. ప్రతి విజయం వెనుక కోట్లాది మంది భారతీయుల శ్రమ, శక్తి, చైతన్యం, ఆలోచన, దేశభక్తి ఉన్నాయి. నల్ల బొగ్గు, విస్కీ పెగ్గు, పాల పొంగు, బంగారపు హంగు, ఇలాంటి అనేక అంశాల్లో ప్రపంచంలోనే మనమే నెంబర్ వన్. బ్రాండ్ ఇండియా ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలివి. భారత్లో శ్వేత విప్లవం ప్రపంచాన్ని ఊపేస్తోంది. పాల ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ వేదభూమి. అవును, పాడి పరిశ్రమలో మనదే అగ్రస్థానం. అంతర్జాతీయ పాల ఉత్పత్తిలో భారత్ వాటా 15% పైనే. అమూల్ సహకారోద్యమ స్ఫూర్తితో మొదలైన డైరీ పరిశ్రమలో పాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మన అమూల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్. 37 దేశాలకు 150 కోట్ల విలువైన పాల ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది భారతదేశం. రానున్న 10 ఏళ్లలో పాల ఉత్పత్తులు 3 రెట్లు పెరగనున్నాయి. వేదకాల నుంచి సగటు భారతీయుడి జీవనంలో భాగమైన పశుపోషణలో పాల ఉత్పత్తిలో మనం అగ్రస్థానం సాధించడం గర్వించదగ్గ విషయమే. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే పాడి పశువుల్లో తలసరి ఉత్పత్తి తక్కువ. పశుగ్రాసం కొరత, అశాస్త్రీయ పద్ధతులు వంటి అనేక సమస్యలు ఉన్నా మనం మహత్తర విజయాలు సాధిస్తున్నాం. క్షీరాభిషేకంతో భరతమాత తరిస్తోంది. ఇండియన్స్ అంటే సరే మనకి ప్రొడక్టివిటీ తెస్తారు, యుఎస్లో కంపెనీకి వెళ్ళాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్లా పడిపోయింది. కాబట్టి ఆపర్చునిటీస్ తక్కువ లేదు. అభివృద్ధి తీసుకురావాలంటే మనం ఇప్పుడు కష్టపడాలి, సంపాదించాలి, అప్పుడే మనం దేశానికి కొంచెమైనా చేంజ్ తీసుకురాగలుగుతామని అర్థమైంది. భారతీయులు సౌందర్య ప్రియులు. భారతీయులకు ముందు చూపు ఎక్కువ. ఆభరణంగా, పెట్టుబడిగా సగటు భారతీయుడికి గుర్తుకు వచ్చేది కనకమే. ఉంగరాలు, నగలు, ఆభరణాలు, ఇలా అనేక రూపాల్లో 78% భారతీయులు బంగారాన్ని ధరిస్తున్నారు. భారతీయుల ఇనపెట్టెల్లో 18,000 టన్నుల బంగారం మూలుగుతోంది. ఈ నిల్వలతో వచ్చే 100 ఏళ్ల వరకు అమెరికన్లకు అవసరమైన నగా నట్రా చేయించుకోవచ్చు. ప్రపంచంలో అత్యధిక పరిణామంలో బంగారం కొంటున్న వారిలో భారతీయులదే టాప్ ప్లేస్. అంతర్జాతీయ స్వర్ణాభరణాల మార్కెట్లో మన వాటా 27%. బంగారం కొనుక్కునేందుకు ధన్తెరస్, అక్షయ తృతీయ వంటి పండుగలు ఉన్నాయి మనకి. బంగారం విషయంలో మన దేశం నిజంగా బంగారమే. 1,000 రూపాయలు సంపాదిస్తే మొత్తం ఖర్చు పెట్టే మెంటాలిటీ మనకి సోకాల్డ్ క్యాపిటలిస్ట్ సమాజంలో కనిపిస్తుంది. మన వాళ్ళు అలా కాదు, పొదుపు చేస్తారు. ఎంత బీద కుటుంబమైనా మీరు కదపండి, మన భారతదేశంలో కనీసం 2 సవరాల బంగారం లేని కుటుంబాలు మనకి దాదాపుగా కనపడ్డు. అంటే ప్రతి కుటుంబంలో అంతో ఇంతో క్యాపిటల్ ఉంది, దాచుకోవాలన్న కాన్సెప్ట్ ఉంది, ఈ సాధించాలన్న కసి ఉంది. కాబట్టి ఇవాళ మన వాళ్ళు భారతదేశంలో స్థూలంగా తీసుకుంటే అనేక రాష్ట్రాల్లో అనేక ఉన్నత విద్యలో, విద్యారంగంలో రాణిస్తున్నారు. దగదగలాడే నగలే కాదు, నిగనిగలాడే బొగ్గు కూడా ఇండియాని అగ్రస్థానంలో నిలుపుతోంది. ప్రపంచంలో అత్యధికంగా బొగ్గుని తవ్వితీస్తున్న కోల్ ఇండియా అంతర్జాతీయంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేంద్రం అధీనంలో నడుస్తున్న కోల్ ఇండియా నవరత్నాల్ని మించిన మహారత్న కంపెనీ. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియాది 82% వాట. 1-2 కాదు, ఏటా 400 టన్నుల బొగ్గుని వెలికితీస్తోంది. 2010లో కోల్ ఇండియా ఐపీఓకి వచ్చినప్పుడు సంస్థ షేరు 15 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయిందంటే దీని సత్తా ఏంటో తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో నమోదైన రోజే లిస్టింగ్ ధర కంటే 40% ఎక్కువ పలికింది కోల్ ఇండియా షేర్. 4 మినహా దేశంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులన్నింటికీ బొగ్గు సరఫరా చేస్తోంది. భారత్లో వెలుగులు నింపుతోంది నల్ల బంగారం. సో ఇక్కడ ఉన్న కాంపిటేటివ్ సెట్టింగ్ ఐ థింక్ ఇట్స్ యూనిక్ టు ఇండియా. సో ప్రతి రంగంలో ఇదే వస్తుంది, ఇంజనీరింగ్ నుండి మెడిసిన్, స్పోర్ట్స్లో కూడా. ఇండియన్ క్రికెట్ టీంలో వెళ్ళాలంటే మీరు ఎంతమందితో కంపీట్ చేయాలో చూడండి, అది వేరే కంట్రీస్లో అట్లా ఉండదు. సో ఇండియా దేంట్లో అయితే పాపులర్గా ఉంటుందో, వి గెట్ ద బెస్ట్ ఆఫ్ అరౌండ్ 1 బిలియన్ పీపుల్. సో దట్
సోమ సుర అనే రకాలు ఎప్పుడో పురాణ కాలంలో ఉన్న సీమ సరుకుకి మనకి ఏమాత్రం సంబంధం లేదు. బ్రిటన్ ఫ్రాన్స్ లో పుట్టిన విస్కీ తయారీలో భారత్ నెంబర్ వన్. భారత్ వచ్చిన బ్రిటిషర్లు 1820లో విస్కీ తయారీకి అవసరమైన యంత్ర సామాగ్రి తొలిసారిగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఉత్పత్తి ప్రారంభించిన 190 ఏళ్లకు మద్యం ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. ఏటా 52 మిలియన్ బాటిళ్ల మద్యాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్కాటిష్ అనే ముద్ర చెరిపేసుకుని మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. విస్కీని మించి మత్తెక్కించే విజయమిది. డెవలప్మెంట్ వైపు కనుక చూస్తే మిగిలిన కంట్రీస్ ఇంతకన్నా డెవలప్ అవ్వదు అనే ఒక ఆలోచన వచ్చినా కూడా మన ఇండియన్ మార్కెట్స్ మాత్రం ఏ రోజు ఆగే పరిస్థితి లేదు. రాబోయే 30-40 సంవత్సరాల పాటు కూడా గ్రోత్ కనిపించే ఏకైక కంట్రీ ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో ఇండియా ఒకటని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. క్రికెట్ ఇది కూడా ఇక్కడ పుట్టిందేమీ కాదు, ఇంగ్లాండ్లోనే పుట్టింది. జెంటిల్మెన్ గేమ్. భారత్ లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీకి ఏం సూట్ అవుతుందిలే అనుకున్నారంతా. కానీ 2 సార్లు ప్రపంచ కప్పులు, మొదటి T20 ఛాంపియన్షిప్, టెస్టులు, వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్, వ్యక్తిగత రికార్డుల విషయంలో ఇతరులెవ్వరికీ అంతనంత ఎత్తులో ఉంది మన భారతదేశం. క్రికెట్లో మనం సాధిస్తున్నా సాధించిన విజయాలు మరెవ్వరికీ సాధ్యం కావేమో అనే రేంజ్లో ఉన్నాయి. క్రికెట్ క్రీడలో ఆదాయం విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ని శాసిస్తోంది. మేరా భారత్ మహాన్. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.